హలో గాయస్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హలో గాయస్, నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు ఎస్కే టూర్స్ ఇన్ తెలుగు. గాయస్, కిందటి పార్ట్లో మనం పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ట్రాన్సాక్షన్స్ అనేది చూసాం ఫ్రెండ్స్ టాలీలో. ఈ పార్ట్ 12 ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏం చూడబోతున్నాం అంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. మనం కొన్న అసెట్ని సేల్ చేసాం అనుకోండి, అంటే ఫిక్స్డ్ అసెట్స్ని మనం సేల్ చేస్తే టాలీలో ఎలా ఎక్కించాలి అనేది ఈ పార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంతకన్నా ముందు మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ పార్ట్స్ మనం చూడాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ పార్ట్స్ చూస్తేనే పార్ట్ అర్థమవుతుంది. ఓకేనా? ప్రీవియస్ పార్ట్స్ చూడాలంటే ఏం చేయాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యుఎస్కే టూర్స్ అని కొట్టంగానే యుఎస్కే టూర్స్ అని కొట్టంగానే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఛానల్ ఓపెన్ అయ్యిందంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మన ఛానల్లో లేటే అదే మనకి టాలీ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా గైస్? ఓకే, ఇది మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది, దీంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా గైస్? అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇది టాలీ పీడిఎఫ్ ఫ్రెండ్స్. టాలీ అంటే ఏంటి, క్లియర్గా మీకు దీంట్లో క్లియర్గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్తో రాసాను ఫ్రెండ్స్. మీకు ఏ గ్రూప్కి ఏ యాడ్ అవుతుంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా మీకు ఈ పీడిఎఫ్లో అనేది రాశాను. ఈ పీడిఎఫ్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఏం లేదు, గూగుల్ క్రోమ్లో సెర్చ్ ఇంజన్లో www.uskTours.com అని కొట్టంగానే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మన వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే కొంచెం కిందకి రాగానే మనకి టాలీ అనేది ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. టాలీ ఇంట్రడక్షన్ అని ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పీడిఎఫ్ అని క్లియర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్కి వెళ్ళిపోదాం. అలాగే మనకి ఈ వెబ్సైట్లో ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మన వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ ఇక్కడ క్లియర్గా మీకు ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏ ప్లేలిస్ట్ ఏంటి అంటే మీకు అకౌంటింగ్ బేసిక్స్ అంటే యూట్యూబ్లో చూడటం రాని వాళ్ళు ఈ వెబ్సైట్లో క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు క్లిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు గాయస్. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా టాలీలోకి వెళ్ళిపోదాం. టాలీలోకి వెళ్ళంగానే మనకి క్రియేట్ చేసిన కంపెనీ మనం ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం నిన్న పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ పార్ట్లో మనం సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇది చాలా చిన్న టాపిక్, ఎందుకంటే అసెట్స్ని త్వరగా అమ్మరు. ఓకేనా? ఓకే, ఈ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎలా ఎంటర్ చేయాలి టాలీలో అనేది మనం చూద్దాం. ఇప్పుడు కంపెనీ ఓపెన్ చేస్తాం. కంపెనీ ఓపెన్ చేశాక అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళండి. అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళిన తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ని అమ్మాం, అదే గూడ్స్ అమ్మాం అనుకోండి ఫ్రెండ్స్. మనం గూడ్స్ అమ్మితే సేల్స్ అని రాస్తాం, కానీ ఫిక్స్డ్ అసెట్స్ని అమ్మితే కనుక మనం ఏ ఓచర్లో రాయాలంటే రిసిప్ట్ ఓచర్ రాయాలంటే F6 క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. F6 క్లిక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒకసారి చూద్దాం. May 20 సోల్డ్ 1 ఎయిర్ కండిషనర్ 45,000. ఒక ఏసీని May 20 అమ్మేశాడంట. ఓకేనా? క్యాష్ వస్తుంది కదా, మనకి అసెట్ వెళ్ళిపోతుంది. సో ఏం అమ్మాడు, ఎయిర్ కండిషనర్ అమ్మేశాడు. ఓకే, సారీ ఫ్రెండ్స్, డేట్ మార్చుకోవాలి ఫస్ట్. F2 క్లిక్ చేసుకొని డేట్ మార్చండి, 20 May. ఓకేనా? ఓకే, 45,000 ఇది ఫ్రెండ్స్. ఇది మనకి సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ June 10 సోల్డ్ ఫర్నిచర్ అట్ ద రేట్ 50,000. ఫర్నిచర్ అనేది 50,000కి అమ్మేశాడు June 10. F2 క్లిక్ చేసుకుని 10
సిక్స్ జూన్ టెన్త్న ఫర్నిచర్ అమ్మేశాడు. క్యాష్ ఫర్నిచర్ అంత 50,000. 50,000కి అమ్మేశాడు. ఇది ఫ్రెండ్స్ ఇది మనకి సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ట్రాన్సాక్షన్ అనమాట. చాలా సింపుల్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇదే ఫ్రెండ్స్ ఉంటే ఇది ఏంటంటే మనకి సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్కి టాపిక్ ఇచ్చినది చాలా చిన్న టాపిక్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఈ నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేయబోతున్నామంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎక్కడ లేవు ఫ్రెండ్స్, కొన్ని ఆటల గురించి లేవు. లేనప్పుడు ఎక్కడ వేయాలి అంటే F7 జర్నల్లో వేయాలి ఫ్రెండ్స్. ఈ జర్నల్లో వేయాలి, జర్నల్లో వేయాలి. ఎలా వేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటి అంటే చిన్న టాపిక్ ఫ్రెండ్స్, చిన్నదే కానీ లాజిక్ ఫ్రెండ్స్. దీనికి మనం అకౌంటింగ్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలి, అకౌంటింగ్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ సండే వచ్చేలోపు మీరు ఏం చేయాలి అంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తే ఈ పార్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వెళ్ళాం కదా వెబ్సైట్లో, వీడియోస్లోకి వెళ్తే, వీడియోస్ కాదు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళంగానే మన ప్లేలిస్ట్ అకౌంటింగ్ బేసిక్ వీడియోస్ అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అకౌంటింగ్ బేసిక్ వీడియోస్ అని ఓపెన్ అవుతుంది. అంటే www.uskitoos.com వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అకౌంట్స్ పార్ట్ వన్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ వన్ అనేది క్లియర్గా మీరు క్లియర్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ పార్ట్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నేర్చుకుంటేనే నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ సండేకి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.